ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బాధం మాధవరెడ్డి అంటే తెలియని వారుండరు. మౌమిత ఫౌండేషన్ ద్వారా 2019 ఎన్నికల ముందు వరకు దర్శి నియోజకవర్గంలోని తాగునీటి సమస్యలను గుర్తించి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా దర్శి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వైసీపీ అభ్యర్థిగా బాదం మాధవరెడ్డి పేరు ప్రకటించినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఎన్నికలకు దూరంగా ఉండి పోటీ కూడా చేయలేదు. ఆ తర్వాత సుమారు 4 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న బాదం మాధవరెడ్డి పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్న రీతిలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. పోటీ చేస్తే పార్టీల నుంచి బరిలోకి లేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా అనే దానిపై నియోజకవర్గంలో ప్రధాన చర్చగా నడుస్తుంది. ఈసారి దర్శి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలంటే టీడీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపాలని, అందుకు నియోజకవర్గంలో పరిచయం ఉన్న మాధవరెడ్డితో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాక టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు దర్శి టీడీపీ టికెట్ ను బాదం మాధవరెడ్డికి ఇప్పించామని పట్టుబడుతున్నారని సమాచారం జోరుగా సాగుతుంది. తన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ గత 3 నెలల నుంచి నియోజకవర్గంలో తన వర్గం అనుచరుల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు మాధవరెడ్డి హాజరవుతూనే ఉన్నారు. దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు తన దగ్గరకు వచ్చిన వారికి కాదనకుండా చందాలిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కొంతమంది టీడీపీ అభిమానులు మాధవరెడ్డి ఫోటోలతో టీడీపీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ టికెట్ మాధవరెడ్డికి ఇస్తారా, లేక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దర్శి టికెట్ జనసేనకు కేటాయిస్తే మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి అనే కోణంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిస్తుంది.